అంత ఎట్లానంటే మళ్ళా ఫోన్ చేసి ఫలానా నాకు అమిత్ షా గారు ఫోను మోడీ గారు తెలుసు ఈయన తెలుసు ఆయన తెలుసు అని తెలుసు నువ్వు అందరూ తెలుసు నాకు బయట చెల్లపల్లి జల్లు పోతే కొంచెం దొంగలు కలిసి నాకు ఏసారి బాగా తెలుసు తెలుసా మరల్ నీకు ఓకేనా మన దుబాయ్ నుంచి వచ్చిండ దొరికిండా శంషాబాద్ దొరికిండు ఈ దొంగ పాస్పోర్ట్ అంటే అరే నాకు ఏసారి సార్ ఇచ్చిండట మన అమ్మ అది కానీ ఇది ఎంత డేంజర్ అంటే అన్న ఈరోజు అన్ని వాళ్ళెవరు ఆ నకిలీ గ్యాంగి ఆధార్ కార్డులు ఉన్నాయి రెండు పాన్ కార్డులు ఉన్నాయి నువ్వే నకిలీ గ్యాంగ్ కనబడుతుంది వాళ్ళు నకిలీ గ్యాంగ్ అనే నువ్వేనే మరి నకిలీ గ్యాంగ్లు 100 పేర్లు చెప్తారు వాళ్ళు నకిలీ గ్యాంగ్ అంటే 100 పేర్లు చెప్తారు రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి ఏంది రెండు పాన్ కార్డు నాలుగు పాన్ కార్డులు ఉన్నాయి నాలుగు ఆధార్ కార్డులు ఉన్నాయి నువ్వు ఈ ఐటీ ది టెక్నాలజీ లేనప్పుడే దొంగ పాస్పోర్ట్ తయారు చేసావు నువ్వు అంత డేంజర్ నువ్వు ఇంత టెక్నాలజీ లేనప్పుడే దొంగ పాస్పోర్ట్ తయారు చేసావు నువ్వు ఇప్పుడు టెక్నాలజీకి ఇంత పెరిగినాక ఆధార్ కార్డు తయారు చేస్తాడు దొంగ పాస్పోర్ట్ తయారు చేస్తాడు చేయడా అది నువ్వు ఇలాగడ పెద్ద మీద వీళ్ళంతా గురువు నువ్వు నాలుగు చెప్పేది నువ్వు నకిలే కానీ నువ్వే వాడుతుంది వాడు ఫేక్ అన్ని ఆధార్ కార్డు తయారు చేసిండు పాన్ కార్డు తయారు చేసాడు ఆ నకిలీ గ్యాంగ్ అనకు మీ ఆనిముత్యాలు అయి టాడే వీళ్ళు అదే ఇది దాన్ని ఏమంటారు కదా మన ఓఎల్ఎక్స్ ఓఎల్ఎక్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు కొట్టు రేపటి సెకండ్ హ్యాండ్ ఆ సోషల్ మీడియా పెడతారు తమ్ముళ్ళు ఏం పెట్టకు బాధపడతారు వాళ్ళు ఇప్పుడు ఇంకా చూపర్ ఓఎల్ఎక్స్ కంపెనీ మొత్తం దుకాణం చూపడతా వాళ్ళది వీళ్ళు కదా ఇంకా ఇంకా ఓఎల్ఎక్స్ చాలా మంది ఉన్నారు అవి కూడా చూపడతారు అని ఈరోజు తుషార్ అటవరు తుషార్ తుషార్ అమిత్ షా గారు దిగిన ఫోటో నేను నీతో 100 మంది ఫోటో దిగుతుంది దిగురు అవన్నీ బయట ఉంటాడు దొంగలు లంగాలు లఫంగాలు అంతా దిగిరు వాళ్ళంతా సంబంధం లేదు ఎందుకేమన్నా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినాడు ఆయన బీజేపీ అదేనే బీడీజేఎస్ ఆయన బీడీజేఎస్ పార్టీ అనే బీజేపీతో సంబంధం లేదు ఆయనకు ఆయన పోటీ చేస్తే వాళ్ళు చేస్తే సపోర్ట్ చేసినారు ఆయన బీజేపీ పెట్టేస్తాడు తుషార్ అంటేనే బీజేపీ కానే కాదు ఆయన బీడీజేఎస్ అందుకే ఇంతవరకు ఎమ్మెల్యేలను బయట అనిస్తలేడన్న అందుకే ఆ ఎమ్మెల్యేలను చంపినంత మూర్ఖుడినే ఆ ఎమ్మెల్యేలకు కూడా రక్షణకి కల్పించాలి కంపల్సరీ హైకోర్టు రక్షణ కల్పించాలి వాళ్ళ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసిన మూర్ఖుడినే కేసీఆర్ అంటేనే మూర్ఖుడు ఆయన బిడ్డను కాపాడుకు కోసము ఆయన కొడుకును కాపాడడానికి దేనికైనా ఆయన అధికారం కాపాడుకోవడం కోసం దేనికైనా తెగిస్తాడినే వాళ్ళ ఎమ్మెల్యేల ఫేజుతో భయం కలుగుతుంది ఆనిముత్యాలు చూస్తే భయం కలుగుతుంది లోపల లోపల ఏం చేస్తుండో 10 రోజులు మొత్తం మిమిక్రీలు పెట్టి అన్ని పెట్టి 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 లాస్ట్కు ఇది తయారు చేసిండు అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి వాస్తవాలు బయటికి వచ్చేవారు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉండేది వాళ్ళకి ఏది జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ లేవాలి కోర్టును ఆశ్రయించాలి కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే ఎవరి హాని మనం కోరుకోం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకోటి నాశనం కోరుకుంటాడు కాబట్టి ఏదైనా చేయొచ్చు ఇప్పటికీ 10 రోజుల నుంచి బయటకు వెళ్ళిస్తాడు మనం చెప్తే కదా బహిరంగ సభకు వచ్చాడు బహిరంగ సభకు వచ్చి మాట్లాడుతుంటే ఇటు మాట్లాడుతుండని ఆయన కళ్ళు మొత్తం ఎమ్మెల్యేల మీద ఉన్నది ఇటు మాట్లాడతానే ఇటు చూస్తాను ఎవరు నడిపికరు అని చెప్పి వాళ్ళు కింద రోజులు అదే విక్టరీ ఇక ఆ వెనక గన్మెన్ చూసి నేను అబ్జర్వేషన్ వెనక గన్మెన్ ఫస్ట్ రాంగ్ చెప్పినాడట రే నన్ను చూసి అడుగుడుగా అని చెప్పారట ఆ గన్మెన్ ఇడుస్తారు అదే చూస్తాను గన్మెన్ కూడా లాస్ట్ పోంగ పోంగ హెలికాప్టర్ గొర్రెంగా కమ్మినది హెలికాప్టర్ వేసుకొని పీకినట్టే పీకిండు ఇవాళ వాళ్ళు బయటకు వెళ్తలేరు బయట కూడా వెళ్తలేరు ఈ పొద్దున వాకింగ్ చేస్తాం మనం ఈ అక్కడ వాకింగ్ పోయేటప్పుడు వాళ్ళ మడకేస్తాడు జంతువులో ఇంతలో పిల్లవాడికేస్తాడు సార్ పొద్దున వాకింగ్ పొద్దున సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు కదా రెండు చంపి మళ్ళీ వాకి చేస్తారు వీళ్ళని పట్టుకొని పోతున్నాడు ఎటువైనా కూడా వాళ్ళ సీసీ కెమెరా పెట్టినారా పెట్టి వాళ్ళు ఏం చేస్తారు ఎటు చేస్తారు ఏంటని మొత్తం వాళ్ళ పూర్తిగా మొత్తం పూర్తిగా అబ్జర్వ్ చేయడమే వాళ్ళు ఏం మాట్లాడకుండా రికార్డ్ అయితే ఇక ప్రజాస్వామ్యం మాట్లాడండి సార్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి సార్ రే ప్రజాస్వామ్యం నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తివి నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి నువ్వు 37 మందిని కొన్నావు సంతల జంతువులకు ఉన్నావు
అంగట్లో అంటే సంతల జంతువులు అంట జంతువులు కాదు పశువులు సంతల పశువులకు కొన్నావు నువ్వు 35 మందిని కొన్నావు నువ్వు 35 మందిని కొన్నావు నువ్వు ఎట్లా కొన్నావు ఇది చెప్తున్నాకి ఊరుచుకుంటూ చెప్తాండే వాళ్ళంటే ఈయన అభివృద్ధి చూశాడు అభివృద్ధి జరిగిన తెలంగాణ ఈయన అభివృద్ధి చూశాట వాళ్ళు జరిగారట నమ్మీశుడు ఊరుచుకుంటా మంచి తీయటి మాట చెప్తాడు రెండు గట్టిగా చంపుతాడు వస్తాడు మాట చెప్పి 35 మందిని కొత్త ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏం చేయాలను ఇలా మేము ఏం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో చేరితే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీయాలి ఇది పద్ధతి భారతీయ జనతా పార్టీలో మరి నువ్వేం చేస్తావు ఆ 35 మంది ఫోటోలు నేనే ఉన్నాయా అనిల్ చూపెట్టా చూపెట్టు అందరు ఇవ్వాలి సార్ ఫోటో మంచిగా ఉండాలి నాకు కిషన్ రెడ్డి గారట అపాయింట్మెంట్ దొరకదట నువ్వు మూర్ఖు నువ్వు వెనక పనిపెట్టావు నువ్వు నువ్వే కనీసాలు పోయి మా మోడీ గారిని కలిసివి నీ మంత్రులకు ఇన్నిసార్లు పోయి మా మంత్రులను కలిసే అంటే ఎట్లా క్రియేషన్ కావాలనే దాంట్లో బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి ఇక్కడ లోకల్ కదా చెప్పుడు ఒకటి బయరాం చేసుడు ఒకటి పోరుడు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిండు కర్ణాటక ఆయన అరిగిపోయాడు కదా దాన్ని ఆయన ఎవరు అంతలేడు ఆ కుమారస్వామి ఆయన ఎవరు అంతలేడు కనీసం కేసీఆర్ వాళ్ళని అప్పుడప్పుడు టీవీలో మారుతుంది ఆయన ఊరికొస్తున్నాయని కర్ణాటక కుమారస్వామి అట అరే పా లేదు అక్కడ గవర్నమెంట్ కూలుస్తాడు ఆయన ఆయన స్టేట్మెంట్ ఆయన వాడికి వచ్చింది ఒకటి పక్క రాష్ట్రం వాళ్ళు పక్క రాష్ట్రాలు చేసుకుంటాడు పక్క రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ అట కర్ణాటక అనట ఇంకో రాజస్థాన్ అట మరి మహారాష్ట్ర పేరు చెప్తాడు షింటే గుర్తొస్తాడు మళ్ళా ఇవన్నీ కూడా ఇన్ని ఆధారాలు దగ్గర ఉన్నప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు నువ్వు కోర్టులో ఎందుకు ఈ ఆధారాలను చూపెట్టలేకపోయినావు ఈ ఆధారాలను కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయకపోయినావు వీడియోలని కూడా ఇవన్నీ దీనిలో మళ్ళీ ఒకటి వాళ్ళ కొడుకు ఏం చేసిండు మొన్న ఏదో స్టేట్మెంట్ ఇవ్వండి ట్వీట్ చేసిండు ఆయన ఇంకా ఎవరు మాట్లాడదు జిల్లా ఎవరు మాట్లాడితే కోర్టు పరిధిలో ఉంది కొడుకమే ఏం మాట్లాడతాడు అయ్యనమో బయట పెట్టాడు మళ్ళీ కొడుకమే మాట్లాడుతుంటాడు అయ్యనమో బయట పెట్టాడు అంటే కోర్టు ధిక్కరించాట మీ అయ్యా ఇంకా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఏదంటే ప్రెస్ అట 8 కిలోమీటర్ల లోపల పాతి పెడతాడు ప్రెస్ను 8 కిలోమీటర్ల అంతేనా 10 రెండు మెంచినాం తగ్గిసా సారీ 10 కిలోమీటర్ల లోపల పాతి పెడతాడు ప్రెస్ను ఈయన ప్రెస్ చూసి మాడతాడు ఈయన కోర్టు అడాడు కోర్టు కొడతారా అన్నాడు కొట్టలేదు మరి కోర్టు ఇప్పుడు జడ్జిని కొడతారా అనే కదా సార్ అనే కదా సారీ కోర్టు కేసు కోర్టు కొడతారా ఇప్పుడు కొడుతుంది బిడ్డ ఆగు ఇవన్నీ కూడా ఆధారాలు నువ్వు కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయినావు అంటే బాబు అప్పటి రికార్డు కాలే ఇక స్క్రిప్ట్ అంత చేసిన కొంత అన్నీ ఇది మార్చాలే ఫేస్లు మార్చాలే ఆ మిమిక్ కూడా సరిగా దొరకలే మిమిక్ దొరికినప్పుడు సరిగా ఆడియో రికార్డు కాలేదు సరిగా దానిలో ఏం కనబడతలేదు ఏమి కనబడతలేదు దానిలో అంత కూడా డ్రామా ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ప్రజాపదిలో డైరెక్ట్గా కలవవు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవు నువ్వు జారీ చేసేటువంటి జీవోని ఇవి కూడా అసలు పబ్లిక్ డొమైన్లో పెడతలేవు ఆర్టీఏ కింద పెడితే కనీసం ఒక్కదాని సమాధానం ఇవ్వవు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు దొంగ కేసులు పెడుతున్నావు అసెంబ్లీలో మా శాసనసభలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నావు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల మొత్తం కలరాస్తున్నావు పేదలు ఉసురు వేసుకుంటున్నావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నావు నువ్వు నీ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు
ఇది ఒక్క ఫైల్స్ కాదు ఇప్పుడు నెక్స్ట్ తీస్తారు డ్రగ్స్ ఫైల్ తీస్తారు లిక్కర్ ఫైల్స్ తీస్తారు చీకోటి ప్రవీణ్ ఫైల్స్ తీస్తారు మియాపూర్ ఫైల్స్ తీస్తారు కాళేశ్వరం ఫైల్స్ తీస్తారు నయీం ఫైల్స్ తీస్తారు నయీం డైరీ ఫైల్స్ తీస్తారు ఏను తలకాయ కిందకి కాలు మీది పెట్టినా కూడా నీ మాటలు ఇవ్వనమరు ఇదంతా కామెడీ షో అయిపోయింది నీ బతికేందో నీ అవద్దాలు పుట్టేదో తెలిసిపోయింది ఇవన్నీ మాట్లాడి మాట్లాడి మధ్య స్లిప్ వచ్చిందని చూశారా మీరు ఇంకా రెండు గంటలు వాయిస్తుండే కానీ ఇద్దరు పస లేరు ఆయనకైనా అర్థమైపోయింది మిమ్మల్ని చూసి తెరపడతారు కదా మీరు మంచి మూడుతున్నారా నవ్వేది లేకుంటే మీరు ఇంట్రెస్ట్ కూడుతున్నారని చెప్పి మేము పబ్లిక్ మీటింగ్లో ఉప స్పీకర్లు ఏం చేస్తారు స్పీచిస్టులు పబ్లిక్ అందరు ఇంటున్నారా ఇంటలేరా కూర్చుంటారా కూర్చుంటలేరా అని చూస్తారు దాన్ని బట్టి మారుతారు నిన్న మీడియా మీతో అందరూ వస్తే ఇది ఏంది నిన్న ఏం పడింది ఏం లేదు మేము ఏదో ఉంటుంది వీడియో అప్పటికే వస్తుంది సార్ చూపడతా మీకు చూపడతా మీకు చూపడతా మీకు చూపడతా అని కనసాలన్నాడు ఆ చూపడతా మీకు లాస్ట్గా అది లాస్ట్ స్లిప్ వచ్చింది ఒకటి సార్ ఎవ్వరు చూస్తున్నారు సార్ దాన్ని వాళ్ళందరూ మూడ్ ఆఫ్ అయినారు ఏం లేదు దానిలో కామెంట్స్ అన్ని పొట్టు పొట్టి తిరుగుతున్నారు సార్ బండబూతు తిరుగుతున్నారు సార్ బంజీ అంటే బంజీ స్పీకేయండు నిన్న విలేకరుల దానికి నేను ఏమంటానంటే విలేకరులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా ప్రెస్ మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనే కాదు అది సార్ నువ్వు బిజీ ఉంటే ఫ్లైట్ టైం అయితే కొంతమందికి మేము చాలా సందర్భం రిక్వెస్ట్ చేస్తాం అన్న కొంచెం ఇబ్బంది ఉన్నది పోతామని చెప్పి మా నాయకులు ఉంటే అర్థం ఏ పెరిగి ఏ బిజీ పిగుడు పని ఏం లేదు మళ్ళీ వేరే డబ్బులు అంత ఏం లేదు నీకు నువ్వు ఏమన్నా విలేకరులు అడగడానికి సమాధానం చెప్పడానికి ఎందుకు మా మాట పడ్డావు నీ ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు వాళ్ళు గెలిచిన శాసనసభ నియోజకవర్గ త్రియప్పుడు ఎందుకు ఆపుతున్నావు వాళ్ళను విలేకరుల ముందు ఎందుకు తీసుకొస్తావు విలేకరులు పత్రం సమాధానం ఎందుకు చెప్పనిస్తావు నువ్వెందుకు సమాధానం చెప్పలేడేనా